నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ఊరు మందమరి వెళ్లే ప్రాంతంలో గల సర్వే నెంబర్ 100లో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని, సీలింగ్ భూమిని, చెరువును సిపిఎం మంచిర్యాల జిల్లా మందమరి మండల కమిటీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్యరవి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ భూములకు, సీలింగ్ భూములకు, చెరువు సికం భూములకు, చెరువులకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు మందమారి మండలం బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరు మందమారి చెరువును, అట్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని, అట్లనే చెరువు సికం భూమిని, చెరువును ఏ రకంగా ఆక్రమించుకొని నిర్మాణాలు కొనసాగిస్తుల్లో పరిశీలించడానికి సిపిఎం బృందంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్పు బాల్క సుమన్ అండతోటి చెరువును కూడా ఆక్రమించుకొని చెరువును కూడా లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్నింటినీ ఆక్రమించుకోవడం, అది కాకుండా ఈరోజు చెరువు భూమిని కూడా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. 35 ఎకరాల చెరువు ఈరోజు 12 ఎకరాలకు కుదించబడ్డది. ఇదేనా మీరు మినీ ట్యాంక్ బండ్ చేసేటువంటి పద్దతి అని చెప్పి ఈరోజు సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అనేక మంది కలెక్టర్కు ఫిర్యాదు చేసిల్లు, అనేక మంది ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టిల్లు. ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ పట్టణంలో పేదలున్నారు, ఇళ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలం కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ స్థలాలు ఇవ్వని చెప్పి, ఇంటి జాగా ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతాయి. వాళ్ళకు జాగర్లు ఇవ్వని చెప్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మీ టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకొని, చెరువును మీ టీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకొని గోడలు కడతాను, అట్లనే గోదాములు కట్టుకుంటున్నారు, ఇది మీ కళ్ళ కనబడతలేదా అని చెప్పి ఈరోజు సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాటన్నింటినీ వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూములను రక్షించుకోవడం కోసము, ఈ ప్రభుత్వ భూములను, ఈ చెరువును రక్షించడం కోసము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. మొత్తం ఈ ప్రభుత్వ భూముల్లో పేదలందరినీ సమీకరించి గుడిసెలేస్తాము, ఇంట్లో పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓ టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులారా, మీరు ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కాదు, ఈరోజు చెరువును కూడా ఆక్రమించుకుంటారు. మీ నిర్వాహకం మూలంగా, మీ దుర్మార్గం మూలంగా మంచిర్యాలలో ఎన్టీఆర్ నగరు, రామ్ నగరు మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ మందమారి బస్టాండ్ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని కూడా మరో రామ్ నగర్ లో వరదలు మునిగిపోయిన ప్రాంతంగా తయారు చేసేటువంటి పద్ధతి ఉంది. అట్లనే ఈ పక్కనే చెరువులు ఇల్లుట రాకుండా చేయడం కోసం కట్టేసిల్లు, అంటే అదిని కూడా ప్లాట్లు వేసిల్లు, ఆ ప్లాట్లు వేసుకుని లక్షల రూపాయలు అమ్ముకుంటారు. మీరేమో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని లక్షలు సంపాదించాలి.